పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళండి అనేటువంటి అనుమానం కూడా లేదు, ఖచ్చితంగా వెళ్ళిందని ఆ దృష్టిలో పెట్టుకునే కానీ ఏ పరిస్థితి ముఖ్యమంత్రి ఇచ్చేసేస్తుంది అనేటువంటి పట్టుదలతో ఉన్నారు అనేటువంటిది మాకు వినిపిస్తున్నటువంటి వార్తలు. రైట్, జోగయ్య గారు మిగతా కులాలను కూడా కలుపుకొని పూర్తిగా పోయేటువంటి ఆలోచన ఉందా జనసేన పార్టీకి? జనసేన పార్టీ అంటే కాపులు ఒక్కదే కాదండి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా. బడుగు బలహీన వర్గాలు అంటే బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, మైనారిటీలు వస్తారు, మరి మిగతా అగవర్ణాల్లో పేదలు కూడా వస్తారండి. దీంట్లో ఈ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏం కోరుకుంటారంటే, ఎన్నో సంవత్సరాల నుంచి రెండే రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని, వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు అధికారం చేపట్టినా ఈ బడుగు బలహీన వర్గాన్ని ఉపయోగించుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళకి తాయిదాలు పంచి వాళ్ళ యొక్క ఓట్లు దంచుకుని వాళ్ళేమో అధికారం చేపట్టి కోల్లో కరివేపాకులను తీసుకోవాలి తప్పితే ఇంకోటి జరగట్లేదు. కాబట్టి మరో కులానికి ఏ పరిస్థితులైనా సరే ఈ పట్టు అధికారం చేజెక్కించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి నినాదంతో ఈవేళ బడుగు బలహీనవర్గాలతో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నుకుని ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుందండి. జోగయ్య గారు ఆ రోజు ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, ఓకే, కాపులు అంటే ఇది అగ్రవర్ణాలు అయితే అవ్వచ్చు కానీ ఈవేళ టెక్నికల్ గా వాళ్ళు కూడా ఇవాళ బీసీలేరు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మంజునాథ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారంట. ఆయన ఆ చట్టం ఏం చెప్తుందంటే కాపులు బీసీలుగా కాపులు గుర్తిస్తూ కాపులకి రిజర్వేషన్స్ కల్పించాలనేటువంటి ఆ చట్టంలో పొందుపరిచిన విషయం, అదేమో గవర్నర్ గారి శాసనం కూడా అయిపోయింది, నోటిఫికేషన్ కూడా అయిపోయింది, అయితే ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఆగిపోవడం జరిగిందండి. అది దాని ప్రకారంగా ఆ చట్ట ప్రకారంగా వస్తే ఈవేళ కాపులు కూడా బీసీలేదండి. కాబట్టి మొత్తం బీసీలు అందరూ కూడా కాపులతో కలిసిగా ఈవేళ రాజ్యాధికారులు కోరుకుంటున్నారు. దానికేమో వీళ్ళు ఎంపిక చేసుకోవాలి ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వస్తే దీనికి చాలా సూటబుల్గా ఉంటాడు, దీనికి రాజ్యాధికారం చేపట్టాల్సి అన్ని లక్షణాలు కూడా ఈయనకున్నాయి. కాబట్టి ఈయన మనం సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఆయన సపోర్ట్ చేయటం మొదలైసారండి. అదే ప్రస్తుతం జరుగుతుంది. జోగయ్య గారు, మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే. పదవులు కానీ లేకపోతే ఎమ్మెల్యేల సంఖ్య కానీ లేకపోతే వారు ఇచ్చేటువంటి టికెట్ల సంఖ్య కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు సామాజిక వర్గం. కానీ గతంలో ప్రజారాజ్యం చూస్తే మీరు అప్పుడు కూడా ప్రజారాజ్యంలో ఉన్నారు, బీసీలకు 100కు పైగా టికెట్లు ఇచ్చారు. ఈరోజు జనసేన పార్టీ చూస్తే మరి బీఎస్పీకి, సిపిఐ, సిపిఎం లాంటి వాళ్ళందరినీ కలుపుకొని మరి అన్ని అగ్రవర్ణాలకితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి కూడా ఎక్కువ టికెట్లు ఇచ్చారు. కానీ ఆనాడు ప్రజారాజ్యం మీద కాపు ముద్ర పడింది, ఈరోజు జనసేన మీద కూడా కాపు ముద్ర పడుతుంది. కాపు ముద్ర వేయాలనే ప్రయత్నాలు అటు టీడీపీ, వైఎస్ఆర్ సిపి చేస్తున్నాయంటూ జనసేన వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. మరి దాన్ని ఎలా చూడాలి, దానికి ఏం చెప్తారు? రెడ్డిలంతా కూడా జడ్జిలకు అధికారం పంచుతూ ఉంటే జడ్జిలందరినీ చేర్చుకుని వాళ్ళ ద్వారానే పరిపాలన అంతా సాగిస్తూ ఉంటే వాళ్ళకేమో కులముద్ర లేదండి. ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు కూడా కమ్మ సామ్రాజ్యం అనే పేరు తెచ్చుకుని కమ్మాలందరినీ కూడా పరిపాలనలో పెట్టుకుని ఆయన నడక నడిపిస్తే ఆయనేమో ఆయనకేమో కులముద్ర లేదండి. కానీ ఇవాళ ఇంకా పరిపాలన చేతి కాలేదు, ఈయన ఏం చేస్తారో తెలీదు, అన్ని కులాలను ఏ రకంగా చూసుకుంటారో తెలీదు. అప్పుడే ఈయన కులముద్ర పడిపోయింది అని చెప్పేసి ప్రచారం చేయటం అన్నది సరైన విషయం కాదండి. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలసీ ఏంటంటే అన్ని కులాల యొక్క ఐక్యత, అంతేకాని ఆయన కులపిచ్చే ఉందని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకోరు. ఆయనకు ఉన్నది కులాభిమానం అంటే నేను ఒప్పుకుంటా. కులాభిమానం అనేది ఎవరికైనా ఉండొచ్చు అండి, దాంట్లో అనుమానాలు కులపిచ్చి మాత్రం ఉంటానికి వీల్లేదు. అది పవన్ కళ్యాణ్ గారిలో ఆ కులపిచ్చి అంటూ ఏం లేదు. కాబట్టి ఆయన అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి,
బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అండి. జోగయ్య గారు, మీరు గతంలో ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు, అయితే అప్పుడు చిరంజీవి గారి కోసం ఇంతగా మీరు ఏమీ కష్టపడలేదు, తపన పడలేదు, కానీ ఈరోజు జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఈ ఇంత వయసులో, దాదాపు 86-87 సంవత్సరాల వయసు నడుస్తుంది అనుకుంటా మీకు, ఇంత వయసులో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నెస్లు కష్టపడుతున్నారు, ఎందుకలా? నేను ప్రజారాజ్యం పార్టీ చైర్మన్లో, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో, ఆయన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరడం నేను ఒక్కనేనండి. ఆ రోజుల్లో నా పార్లమెంట్ సభ్యత్వం ఇంకా 1 సంవత్సరం ఉంది, అవును, ఉన్నా సరే దానికి రాజీనామా చేసి నేను వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరాను, చిరంజీవి గారి యొక్క సపోర్టెడ్గా. ఆ రోజు కూడా నా పాలసీ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలి, చిరంజీవి బయటకు వచ్చాడు కాబట్టి ఇతను తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇతను సపోర్ట్ చేద్దామని ఉద్దేశంతో ఆ రోజు నేను బయటకు రావడం, ఆయన సపోర్ట్ చేయడం కూడా జరిగింది. నేను ఆ రోజులో నంబర్ 2గా ఉన్నానండి ప్రజారాజ్యం పార్టీలో. చిమూరు దాకా కూడా ప్రజారాజ్యం పార్టీ తగ్గడానికి అహర్నిశలు కృషి చేశా, ఆయన తీసుకొచ్చి పాలకొల్లు కట్ట చేయించా, పాలకొల్లు నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జిగా ఉండి పనిచేశా. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడం జరిగింది అనుకుంటే చాలా మిగతా విషయాలు. అయితే ఏంటంటే నేను ఆ రోజుల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినటువంటిది నాకు ఇష్టం లేక నేను రాజీనామా చేసి బయటకు వచ్చిన తప్పితే మరో విషయం కాదండి. అయితే తర్వాత కొన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్దేశంతో ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి ఆయన రావటం జరగడం, అంతకుముందే నేను ప్రజారాజ్యం పార్టీలో ఉండగానే పవన్ కళ్యాణ్ గారు యువ రాజ్యం అధ్యక్షుడిగా ఉండేవారు, ఆయన రోజు ఆఫీస్కి వస్తూ ఉండేవాడు, ఆయన లక్షణాలు కూడా ఆ రోజుల్లో నాకు బాగా తెలుసు. అందుకని తప్పనిసరిగా ఈయన చేతిలో ఈ పొలిటికల్ పార్టీ అంటే జనసేన పార్టీ సర్వైవ్ అవుతుంది, ఈయన చివరి దగ్గర నిలబడతాడు కాబట్టి ఈయన సపోర్ట్ చేయడం మంచిదని చెప్పేసి మళ్ళీ ఈయనకి నేను సపోర్ట్ చేయడం ప్రకటించడం జరిగింది. నేను కాదని సపోర్ట్ చేస్తున్నది కాపు సంక్షేమ సేవ చేస్తామండి. కాపు సంక్షేమ సేవ అంటే ఇదేం పొలిటికల్ పార్టీ కాదండి, ఇది ఓన్లీ ఒక సంక్షేమం, ఒక కులానికి సంక్షేమం కోరేటువంటి ఒక సంస్థ మాత్రమే. అలాగని మాకు రాజకీయంగా ఏమి చేయలేని పరిస్థితి కాదండి. కాబట్టి మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల యొక్క నాయకుడిగా, ప్రతినిధిగా ఈవేళ ఆయన వచ్చాడు కాబట్టి మన రాజకీయంగా కూడా ఆయన మనం సపోర్ట్ చేయాలనే నిర్ణయం మేము మా జనరల్ బాడీలో తీసుకున్నాం. నేను ఈవేళ జనసేనకు అనుబంధంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ అలాగో జనసేనకి కేఎస్ఎస్ అలాగనేటువంటి ఉద్దేశంతో ఈవేళ జనసేన పార్టీ ఈ కాపు సంక్షేమ సేవని నడపడం జరుగుతుందండి. మేము ఏ కులానికి విషయం కాదు, అన్ని కులాలని కలుపుకుని వెళ్ళాలి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఉద్దేశంతో ఉన్నవాళ్ళం. అన్ని కులాలను కలుపుకుంటే మాకు సపోర్ట్ పూర్తిగా ఉంటుందని కూడా ఆ నిర్ణయాలు కూడా బయటకు తీసుకొచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఆ రూపంగా ఈవేళ పవన్ కళ్యాణ్కి మేము సపోర్ట్ ప్రకటించడం జరిగింది. జోగయ్య గారు, వచ్చే ఎన్నికల్లో మీరు ఏమైనా పోటీ చేసేటువంటి ఆలోచన ఉందా మీకు? అదే నేను 2009లోనే రాజకీయాల నుంచి విరమిస్తున్నా, రాజకీయ విశ్లేషకుడిగా మాత్రం నేను కంటిన్యూ అవుతా. ఆ రోజు పత్రిక ప్రకటన చేసి నేను 2009 ఎలక్షన్ ముందే బయటకు వచ్చేసేది జరిగిందండి. అప్పటి నుంచి ఏ పొలిటికల్ పార్టీలో లేను. ఈ సంస్థ అయినా పద్మనాభంగారు ఈ ఖాళీ వదిలేయటం వల్ల, రాజీనామా చేయటం వల్ల ఉద్యమానికి నన్ను తీసుకోమని కొంతమంది ఫ్రెండ్స్ ఒత్తి చేయటం వల్ల ఈ కార్యక్రమం మేధేసుకోవడం జరిగిందండి. కాబట్టి నాకు రాజకీయాల్లో అనేది ఉద్దేశం లేదు, నాకే పదవులు కూడా ఆశ్చర్యం. అయితే హర్రామ్ జోగి గారు, జనసేన పార్టీలో ఇంకా పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఇంకా నియమించకపోవటం అనేది దేనికి సంకేతంగా చూడాలి? అది నియమించకపోవటం అనేది అందరం కూడా ఇది లోటుగానే భావిస్తున్నాం, దాంట్లో అనుమానం లేదు. ఓకే, కానీ ఆయనకున్న అభిప్రాయం ఆయనకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఉద్దేశం నాకు తెలుసుకున్న ఏంటంటే ఇప్పుడు జనసేనలోకి
కొత్తగా యువకులందరూ ఒకటి రిక్రూట్ అవుతున్నారు, వస్తున్నారు కొత్త కొత్త. అవును, పాత సంగతి పక్కనైతే రేపు బస్ యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత అనేక మంది యువకులు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సేవలను కూడా మనం వినియోగించుకోవడం మంచిది ఎలక్షన్స్ లో. కాబట్టి కాస్త ఆగి బస్ యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఈ కమిటీ ఫార్మేషను, ఈ బౌత్ కమిటీ దేశాలు ఇవన్నీ కూడా రోజుల్లో తీసుకున్నాం. అలాగే అభ్యర్థుల నియామకం సరే ఈ పొత్తు దేశం చేస్తుంది, కానీ ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు పెట్టాలనేది దేశం తీసుకోవడం వీలు లేదండి. ఓకే, అయినా ఆయన అభిప్రాయంలో ఆయన మనసులో ఏ నియోజకవర్గం ఎవరు పెడితే బాగుంటుంది అనేటువంటి ఆల్రెడీ ఆయనకి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఎప్పుడు ఏ నియోజకవర్గాలు లో పోటీ పెట్టడానికి అవకాశం ఉంటే ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థిని ఆ రోజు అనౌన్స్ చేస్తాడు. కాబట్టి ఈవేళ ఉన్నారండి, ఇన్ఛార్జీలు ఉన్నారు, బస్సు యాత్రలో జనసేన అధినేత మరి ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి నియోజకవర్గాలు పర్యటన చేస్తారు కదా, అక్కడే అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఏమైనా ఉందా, భవిష్యత్ ఆశించి వచ్చారా? ఉందని అంటున్నారండి. ఎందుకంటే పార్టీ యొక్క లోతుపాట్లు, ఆయన లోపల ఉండే ఉద్దేశాలు మా అందరికీ కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదండి. ఆయన చాలా గుంభమైన మనిషి. ఆయన ఆయన మనసులో ఉందో ఆ పక్క కూడా చెప్పే రకం కాదండి. అది ఇంప్లిమెంట్ చేయితే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆలోచన, ఆయన నడుపుతున్నటువంటి విధానం పోరాదండి. అందుకని ఆయన ఏ రకంగా ముందుకెళ్ళదలుచుకున్నాడు, ఏ ప్లాన్లో ఉన్నాడు, ఇవన్నీ ఆయనకి తెలిసినట్టుగా మా అందరికీ ఎవరికి కూడా తెలియదండి. ఉన్న నిజం చెప్పాలి కదా అది మీకు. రైట్, జోగయ్య గారు, ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తున్నటువంటి ఇంకొక వార్త ఏంటంటే బీఆర్ఎస్తో జనసేన అధినేత పొత్తు అనేటువంటి వార్త ఒక రకంగా కొత్త కొత్త వార్తలాగా వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక ప్రధాన మీడియా ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా అనేది దీన్ని మొట్టమొదట ప్రచారం చేసింది. పవన్కి 1000 కోట్ల ప్యాకేజీ ఆఫరు, మరి ఇక్కడికి వచ్చేసరికి 25 సీట్లు వారు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని రిమైనింగ్ సీట్లు జనసేనకి ఇచ్చి ఇక్కడ అసెంబ్లీ సీట్లు ఒక 5 జనసేనక తెలంగాణలో ఇచ్చేటువంటి ఆలోచన అనేది కొంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారికి ప్రధానంగా ఎంపీ సీట్లు టార్గెట్ కాబట్టి ఆంధ్రాలో 15 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పోటీ చేసి రిమైనింగ్ జనసేన పోటీ చేస్తా అనేటువంటి ఒక వ్యూహం, ఒక చర్చ అయితే ఈ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. దాని మీద ఏం చెప్తారు మీ విశ్లేషణ? ఈ మధ్యన ఆంధ్ర న్యూస్ పేపర్లో ఈ ఐటమ్ వచ్చిందండి. అవును, ఐటమ్ ఓటీ 2 సార్లు సరదా. ఓకే, అది ఏంట్లో ఈ ఐటమ్లో ఉన్నటువంటి అసలు విషయం ఏంటి, ఏది దృష్టిలో పెట్టుకుని ఈ రాధాకృష్ణ గారు ఈ ఐటమ్ రాశారు అన్నది నేను చాలా క్షుణ్ణంగా చదవటం జరిగిందండి. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ని బ్లాక్మెయిల్ చేయటం అనేటువంటిది నాకు అర్థమైన విషయం అండి. ఓకే, ఆయన 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 మెడ వంచి ఆయన మెడ వంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ప్రకటించే స్టేజ్కి తీసుకురావాలనేటువంటి లోపల ఆ ఉద్దేశంతో ఐటమ్ రాశాడు అనేటువంటిది నేను గ్రహించిన విషయం అండి. ప్రతి ఐటమ్ చదివా ఏమిటి ఎందుకు రాశాడు ఆయన. కాబట్టి ఆయన ఉద్దేశం అది, కానీ ఆయన అనుకున్నట్టుగా ఏది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరి తన ప్రయోజనాలు పాటు చేసుకునే వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ కాదండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాకి ఎప్పుడూ వ్యతిరేకమండి. అలాంటి పార్టీకి ఎవరు కూడా కలిసి ప్రయాణం చేయడానికి ఎవరు తెలుసుకోవాలని ఒప్పుకోరు. కానీ పవన్ కళ్యాణ్ కూడా అది ఒప్పుకోడు అనేటువంటిది ఆ ధీమా నాలో ఉందండి. పోతే అది ఎందుకు రాశాడు అని అంటే దీని మీద ఒకవేళ ఏకాలం చేసిన తెలుగుదేశం పక్కన పెట్టి ఆ పార్టీలోకి ఈయన వెళ్ళి చేరితే దీని మీద బురద సాధించడానికి వీలుగా ముందుగానే 1000 కోట్ల రూపాయలు తీసుకుని ఆయన ఆ పార్టీలో చేస్తారనే అభాండం